ఎప్పుడైతే దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చాడో దావీదు పొందిన ఆశీర్వాదం దావీదు పొందినటువంటి ఆశీర్వాదం ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చాడో దావీదు పొందినటువంటి బ్లెస్సింగ్స్ ఆశీర్వాద మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం వారిలో ఒకడు చిత్తగించము బెత్లెహేమీయుడైన యెష్షే యొక్క కుమారులలో ఒకనిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా మొదటి సమయంలో 16:18 నంబర్ 1 మొదటి సమయాలు 16:18 దావీదు గుర్తింపబడినవాడు ఎక్కడో అడవిలో గొర్రెలను మేపుకుంటూ ఉన్నటువంటి దావీదు తాను ఎక్కడున్నాడో ఎలాంటి వాడో అతనిని గుర్తించారు అతడు యుద్ధశూరుడు బలాఢ్యుడు అతడు అందమైన వాడు అతడు చమత్కారముగా సితారా వాయించగలిగిన వాడు అతనికున్నటువంటి శక్తి అతనికున్నటువంటి తలాంతులను అతని యొక్క పరిస్థితిని దేశంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారు గుర్తించారు సౌలు రాజుకు పట్టినటువంటి దురాత్మను వెళ్ళగొట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు దావీదు అని గుర్తించారు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకి వస్తే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే మనలో ఉన్న శక్తి మనలో ఉన్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యత మనలో ఉన్నటువంటి మరి దేవునికి అనుకూలమైనటువంటి ఆశీర్వాదాలను ఇతరులు గుర్తిస్తారు ఇతరులు తెలుసుకుంటారు లేకున్నట్లయితే మనలో ఉన్నటువంటి తలాంతులు మనలో ఉన్నటువంటి నైపుణ్యత మనలో ఉన్నటువంటి శక్తి ఎవరికి తెలియదు గుర్తింపు లేనటువంటి వారముగా ఉంటాం అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తాడో ఎప్పుడైతే నూనెతో మనము మరి అభిషేకించబడతామో పరిశుద్ధాత్మతో అభిషేకించబడతామో మనం గుర్తించబడతాం అందుకే ఒక మాట అపొస్తలుల కార్యములు మొట్టమొదటి 8వ వచనములో పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ప్రపంచమంతా కూడా నాకు సాక్షులై ఉంటారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారిని గుర్తిస్తారు వారు తెలుసుకుంటారు లేకున్నట్లయితే మనము గుర్తింపబడము మనము నిజముగా ప్రజలకు తెలియపరచబడము పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఇతరులకు తెలియపరచబడగలము ప్రపంచమంతా కూడా నిన్ను నన్ను మనందరినీ గుర్తించగలరు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇక రెండవ విషయాన్ని మనము దేవుని వాక్యంలో లేఖనాల్లో చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం యెహోవా ఆత్మ
సౌలును విడిచిపోయి యెహోవా యద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యద్దు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. ఇక్కడ చూడండి 23వ వచనం, దేవుని యద్దు నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయను. మొదటి సమయాలు 16:23, మొదటి సమయంలో 16:23, మొదటి సమయం 16:23. దావీదు దురాత్మను వెళ్ళగొట్టాడు. దావీదు దురాత్మను వెళ్ళగొట్టాడు. అభిషేకము మనము కూడా పొందుకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటే, అంటే మామూలుగా నూనె పోసుకొని అభిషేకం పొందడం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నిజంగా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుని ఉంటే దయ్యాలను మనం కూడా వెళ్ళగొట్టగలము. దావీదు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, సౌలు రాజుకు పట్టినటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మనం నిజముగా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే మనం కూడా దయ్యాలను వెళ్ళగొడతాము. లేదు, మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందకుండా ఉంటే దయ్యాలను మనం వెళ్ళగొట్టము. ఆ దయ్యాలు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడుంటామో అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఆ దయ్యాలను మనం వెళ్ళగొట్టలేము. దావీదు మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, సౌలు రాజుకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మరొక 3వ బ్లెస్సింగ్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48-49 వచనాలు, ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వరుసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయును కొట్టి చంపెను. ఎవరా ఫిలిస్తీయుడు? గొలియాతు. ఇక్కడ మొదటి సమయాలు 17:48-50 వరకు మనం చూసినప్పుడు ప్రిల్లరా, గొలియాతును తాను ఇక్కడ హతమారుస్తూ ఉంటున్న మొదటి సమయాలు 17వ అధ్యాయం 48 నుంచి 50 వరకు మనం చూసినప్పుడు గొలియాతును చంపి దేశానికి కీర్తి ప్రతిష్టలు కలుగు చేశాను. దావీదును బట్టి దేశానికి కీర్తి ప్రతిష్టలు కలిగాయి. పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకుంటే మనల్ని బట్టి మన కుటుంబానికి, మనల్ని బట్టి మన సంఘానికి, మనల్ని బట్టి మనం నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలకు, మనల్ని బట్టి లోకానికే దేశానికే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున కీర్తి ప్రతిష్టలను మనము కలుగు చేయగలము. ఇక్కడ గొలియాతును ఎప్పుడైతే చంపాడో దావీదు నిజముగా అతనికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, అతను సేవించుతున్న యెహోవా దేవునికి మహిమ కలిగింది, దేశానికి కూడా ఫిలిస్తీయుల ముందు ఒక ఘనత కలిగింది. అదే మనం అంటున్నాం, నా శత్రువుల ఎదుట
నాకు భోజనము సిద్ధము చేశావు. కాబట్టి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ ఎదుట దావీదుకు దేవుడు విజయాన్ని కలుగు చేశాడు. దానికి కారణం, కీర్తి ప్రతిష్టలకు కారణం విజయం. విజయాన్ని కలుగు చేశాడు. ఈ విజయానికి కారణం ఏమిటి అని అంటే, ఇదిగో అభిషేకం. ఈ విజయానికి కారణం అభిషేకం. ఎప్పుడైతే తాను అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చాడో, గొలియాతును తాను చంపాడు, దేశానికి గొప్ప కీర్తిని తాను సంపాదించగలిగాడు. ఆ ఒక్కడి ద్వారా దేశానికి కీర్తి కలిగింది. దేశంలో ఎంతోమంది ఉన్నారు, కానీ వారు దేశానికి ఘనతను కలుగు చేయలేకపోయారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుతావు అన్నటువంటి ఆ మాటను మనం ఇక్కడ దేవుని వాక్యములో లేఖనాలు చూస్తే, నిజముగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దావీదు వలె మనము కూడా ఉన్నప్పుడు మనము కూడా గుర్తించబడతాం, మనము కూడా దయ్యాలను వెలగొడతాం, మనము కూడా దేవుని నామానికి కీర్తిని ఆపాదించగలం, మనకు కూడా ఘనత కలుగుతుంది, మనకు కూడా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును దావీదు పొందాడు, ఈరోజు మనం పొందుకుంటున్నామా అన్నటువంటిది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 45వ కీర్తన 7వ వచనంలోనికి మనం వెళదాం. 45వ కీర్తన, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడు.